ఈ రోజు ఉస్మానియా సిటీలో రేవంత్ అన్న 50వ జన్మదినోత్సవం సందర్భంగా 50 కేజీల కేకు ఉస్మానియా సిటీలో మేము కట్ చేయడం జరుగుతుంది. మేము కేసీఆర్ పిలిపించినప్పుడల్లా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ ఒక ఉద్యమకారుని కొడుకుగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారులారా, నిజంగా మీకు ఏం న్యాయం జరిగింది? తెలంగాణ వచ్చి ఉద్యమకారులకు ఏమైనా న్యాయం జరిగిందా? అంటే ఏమీ కేసీఆర్ చేసింది ఏం లేదు. మరి మరొక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కావాలి, దానికి ఒక సరైన వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి మన యనమల రేవంత్ రెడ్డి అన్న, ప్రజా గొంతుక. తను పిలిపిస్తే 1000 లక్షల మందిలో వచ్చి ఏ సమస్య ఉన్నా, ఏ మారుమూల గ్రామమైనా, ఆ రేవంత్ అన్న అంటే నేను ఉన్నానంటూ ముందుకొచ్చే రేవంత్ అన్న బర్త్డే ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా 100ల మంది విద్యార్థుల సమక్షంలో, విద్యార్థి నిరుద్యోగుల సమక్షంలో రేవంత్ అన్న బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ దీన్ని చూసి మీరు ఇకనైనా రేవంత్ అన్నకు అభిమానులుగా మారండి. ఎందుకంటే ఈ కేసీఆర్ నియంతృత పోకడలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే యనమల రేవంత్ అన్నకు మాత్రమే. ఇది మీరు అందరూ గ్రహించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, ఉద్యమకారుని కొడుకుగా చెప్తున్నాను. ఖచ్చితంగా మనకు న్యాయం జరగాలంటే రేవంత్ అన్న వస్తేనే ఖచ్చితంగా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయి, అలాగే మనకు ఉద్యోగాలు వస్తాయి. రేవంత్ అన్న పుట్టినరోజు వేడుకలు స్టార్ట్ కాబోతున్నాయి. దయచేసి వీక్షకులందరూ ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 4 మూలలకు తీసుకుపోయి రేవంత్ అన్న మన గొంతుకగా మారడానికి మనం రేవంత్ అన్న వెంటనే ఉందాం, రేవంత్ అన్న వెనుకనే నడుద్దాం. ప్రశ్నించే గొంతుకకు మనం బాసడగా నిలుద్దాం, వెన్నుదన్నుగా ఉందాం. అందరూ విద్యార్థి నిరుద్యోగులారా, మనకు ఉద్యోగాలు రావాలంటే మనకు నాయకత్వం వహించే వ్యక్తి కావాలి. ఈ రాష్ట్రంలో అందరూ అమ్ముడుపోయే వ్యక్తులు ఉన్నారు. ప్రతి ఒక్క నాయకుడు కేసీఆర్ డౌన్ డౌన్ అని ఇక్కడ అనిపోయి కూడా ఊళ్ళల్లో కేసీఆర్కు ఓటేసి వచ్చే దద్దమ్మలు ఉన్నారు. అలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్దాం. రేవంత్ అన్న బర్త్డేని మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇట్రండి ఇట్రండి. రేవంత్ అన్న నాయకత్వం ఇట్రండి ఇట్రండి. అందరు అందరు ఎంట్రీ, అందరు ఇట్రండి, అందరు అందరు. హలో, ఇది ఎవరన్నా లైవ్ మన మిత్రుడు వీరణ. హ్యాపీ బర్త్డే రేవంత్ వీరణ. తెలంగాణ టైమ్ వీరణ. రేవంత్ అన్న నువ్వు నూరు నెల్లేడు అటు పోయి కొంచెం అందరా నీ భయ ఒక్క నిమిషం నేను చెప్తాను. మనం అందరం ఉంటాం అందరం. యూసెఫ్ ఇది ఎట్లా పట్టుకుంటా రండి, ఎట్లా పట్టుకుంటా. ఓకే, వాస్తవంగా ఇవాళ తెలంగాణ మనం వచ్చిందనుకున్నాం కానీ తెలంగాణ ఒక ఏంటంటే ఒక రూపురేఖలు మారినాయి కానీ ఆంధ్ర వాళ్ళ దోపిడీ కంటే ఇవాళ ఎక్కువగా ఉన్నది. ఖచ్చితంగా రేవంత్ అన్నకు మనం ఓయిగా బాసనిద్దాం. మన ప్రశ్నించే గొంతుక రేవంత్ అన్న బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం. రేవంత్ అన్న పుట్టినరోజు వేడుకలకు వచ్చిన విద్యార్థి నిరుద్యోగులందరికీ మా ధన్యవాదాలు. రేవంత్ అన్న సైన్య తరపున హ్యాపీ బర్త్డే. జోహార్ విద్యార్థి అమరులకు, జోహార్ జోహార్ విద్యార్థి అమరులకు, జోహార్ జోహార్. జై టైగర్. కరెంట్ పెళ్ళిగా కట్ చేసి అందరికి ఇక్కడ ఒకరికి వస్తుంది. ఒకరు ఎవరైనా లీడ్ తీసుకొని అందరు కట్ చేసి ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువైతే వాస్తవమే కానీ అందరికి ఇవ్వాలి కదా. రమ్మని చెప్పారు అన్న అన్న ఫేస్బుక్ లైవ్ కదా అన్న. ఒకసారి రమ్మని చెప్పాను రేవంత్ అన్నని, ఒకసారి రమ్మని చెప్పాను. ఎప్పుడు ఫోన్ వస్తుంది అన్న? ప్రశ్నించే గొంతుక ఉంటుందో అక్కడ డెమోక్రసీ ద రైట్ ప్రాసెస్ వేరే ఉంటుంది. ఆ ప్రశ్నించే గొంతుక ఏకైక వ్యక్తి అన్న టైగర్ రేవంత్ అన్న. ఆ గొంతుక నాయకత్వం.
ఎవరు తిల్లాలి? అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా ఒక టైగర్ ను చూసి అన్ని జంతువులు మిగతావి తోకలు ముడుచుకుంటాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టైగర్ అవర్ రేవంత్ అన్న. ఆ రేవంత్ అన్నకు మనం ఎప్పుడు ఎన్నింటి ఉండాలి. ఖచ్చితంగా యువత సపోర్ట్ ఉంది, ప్రజలు కూడా రేవంత్ అన్న వెంబడి ఉన్నారు. ఒక ఏదో డంబచారంగా ఎన్నికలు గెలుచుకున్నామంటే అది కేసీఆర్ మూర్ఖత్వం అవుతుంది. మ్యాక్సిమం పీపుల్ ఈ 5 ఇయర్స్లో ఖచ్చితంగా చేంజ్ అవుతారు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులే ఎన్టీ రామారావు కల్వ గుర్తులు వచ్చి పోటీ చేస్తేనే ఓడించిన జనాలు తెలంగాణ జనాలు. అలాంటి నువ్వెంత కేసీఆర్, నిన్ను అమాంతం ఓడిస్తారు. ఖచ్చితంగా ఏదో డమ్మాచారంగా పైపైన గెలిచి ఎట్లా గెలిచిరు అనేది ప్రజలకు తెలుసు. సో ఖచ్చితంగా ఫ్యూచర్ భవిష్యత్ రేవంత్ అన్న చేతిలో ఉంది. తెలంగాణ జీవితం మొత్తం ఖచ్చితంగా రేవంత్ అన్న నాయకత్వంలో తెలంగాణ రూపురేఖలు మారుతుంది. మనం ఖచ్చితంగా రేవంత్ అన్న వెంబడి ఉందాం. జై టైగర్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ టైగర్ రేవంత్ అన్న. తెలంగాణ అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, మిత్రులకు, పెద్దలకు, శ్రేయోభిలాషులకు అందరి తరఫున రేవంత్ అన్న బర్త్డే చేస్తున్నాం మేము. రేవంత్ అన్న ఇంకో 2023లో సీఎం కావాలి, మన సమస్యలన్నీ తీరాలి, తెలంగాణ సశ్యశ్యామం కావాలని మనం మేమందరం ముక్త ఖండంతో కోరుకుంటున్నాం. దాన్ని ఉద్దేశించి ఇవాళ ఆర్స్ కాలేజీలో రేవంత్ అన్న బర్త్డే కేక్ కట్ చేస్తున్నాం. ఓరా కొంచెం జరగన కవర్ చేద్దాం. ఆయన లైవ్ పోతున్నాడా? ఇప్పుడు బంద్ చేయడం లైవ్ ఆగమాగమైంది. మళ్ళీ పోతుంది సరిపోయింది. చాలా చాలా కట్ చేస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.